అందాల బంధం చేరికోరింది అందం హాయి రాగాల ప్రాయం కోరే హృదయాల గంధం యద ఎదురేగు వేళ చలరేగే జ్వాల మనస I'm sorry చెలి మధనాల లోన శిథిల నన్ను క్షమించు ఇదంతా సినిమా ప్రభావం నువ్వు సినిమా చూసి చెడిపోయేలా మాట్లాడుతున్నావు అయినా నేననమాటే నువ్వంటావేంటి ఏంటి నేను సినిమాలు చూసి చెడిపోయానా మీరే సినిమాలు చూసి చెడిపోయారు లేకపోతే మా ఏరియాకి వచ్చి గొడవలు చేస్తారా నా కోసం నా ఇంటి గోడ దూకి ఏం తెలియనట్టు నటిస్తారా మళ్ళీ సమయానికి కాలేజీలో ప్రత్యక్షమయ్యి నా పరువు ప్రతిష్టలు కాపాడారు క్షణాల్లో పెళ్లి చేసుకున్నారు ఇదంతా సినిమాలా లేదా మీ దాన్ని చేసుకుని నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు మంచి స్థానంలో నిలబెట్టారు ఏయ్ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు ఊరుకో మీ మనసు తెలుసుకోకుండా చాలా తప్పుగా మాట్లాడి మిమ్మల్ని అవమానించాను నన్ను క్షమించండి ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే చాలా బాధగా ఉంది నువ్వు నన్ను క్షమాపణలు అడగటం కాదు మా అమ్మ చాలా పెద్ద తప్పు చేసింది నలుగురిలో నీ పరువు తీసింది ఆమె తరఫున నేను నిన్ను క్షమాపణలు అడుగుతున్నాను మీ అమ్మగారు చేసిన దానికి మీరేం చేయగలరు నేనే ఆలోచించకుండా మిమ్మల్ని అనకూడని మాటలని పాత పెట్టాను అందుకే నేను క్షమాపణలు అడగడమే కరెక్ట్ లే శ్రావణి నేనే నిన్ను క్షమాపణ అడగాలి లేదండి నేనే అడగాలి లేదు శ్రావణి నేనే నిన్ను క్షమించమని లేదండి నేనే అడగాలి నేనే నిన్ను లేదండి అయ్యో ఇంకా ఆపుతావా అయినా ఇలా ఒకరినొకరు క్షమాపణలు అడగడానికి మనం పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఈ విషయం అమ్మమ్మ విందనుకో మన ఇద్దరిని బయటికి పిలిచి తిట్టినా తిడుతుంది అర్థమైందా కాదండి నేను మిమ్మల్ని మీరు నన్ను క్షమాపణలు అడగడం ముఖ్యం కాదు మన ఇద్దరం కలిసి ఇంకొకరిని క్షమాపణలు అడగాలి మనం క్షమాపణ అడగాల ఎవరిని మీకు ఎవరితో నిశ్చితార్థం జరిగిందో వాళ్ళని మనం క్షమాపణలు అడగాలి మహీని క్షమాపణలు అడగాలంటావా అవునండి అనుకోని పరిస్థితుల్లో ఆవేశంలో ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మన పెళ్లి ఆమెకి అవమానం మిగిల్చింది అందుకే ఆమెను మనం క్షమాపణ అడగాలి అవును శ్రావణి మహేశ్వరుని తలుచుకుంటే చాలా బాధగా ఉంది తన ప్రస్తుతం ఎలా ఉందో మన గురించి ఏమనుకుంటుందో తెలీదు ఆమెని ఎలాగైనా కలిసి క్షమించమని అడగాలి రేపు ఖచ్చితంగా మహిని కలిసి మాట్లాడతానా రేపు కాదండి ఇప్పుడే మాట్లాడండి ఇప్పుడా ఈ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడటం పద్ధతిగా ఉండదు తను నిద్రపోయి ఉంటుంది లేదండి తను నిద్రపోదు పోలేదు కూడా ఈ పాటికి మన విషయం ఆమెకు తెలిసి ఉంటుంది ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది నిద్రపోలేదండి ఓ ఆడపిల్లగా ఆమె బాధ నాకు తెలుసు దయచేసి ఇప్పుడే మాట్లాడండి ఇప్పుడా